భయం నీకు చేరువవుతుంటే దానిపై యుద్ధం ప్రకటించు. పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది, మనిషి మంచితనం మాత్రం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. వేరేవారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో, ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కాని మిత్రులు కాని ఉండరు. నీ నడవడికే మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది. మూర్ఖుడి చేతిలో పుస్తకం, అంధుడి చేతిలో అద్దం లాంటిది. పూలవాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది, మనిషి మంచిదనం మాత్రం నాలుగు దిక్కులకు వ్యాపిస్తుంది. విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది, అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. మనిషి తన చేతలతోనే గొప్పవాడు అవుతాడుగాని జన్మతః కాదు. మనకు చదవడం తెలియాలేగాని ప్రతి మనిషి ఓ పుస్తకమే. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చుగాని భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది. మనిషి పుట్టుకతో కాకుండా పనుల ద్వారా గొప్పవాడు అవుతాడు. శక్తివంతమైన మనస్సును ఎవరూ ఓడించలేరు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశించిపోతుంది. తన లక్ష్యాన్ని నిర్ణయించలేని వ్యక్తి గెలవలేడు. మనమీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మనమీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే వాటిని ప్రశంసించాలి, మనం గ్రహించాలి. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కారు, వారు చేసే పనులే వారిని ఉన్నతంగా నిలబెడతాయి. అనకువ లేకపోతే అందం కూడా వికారంగానే కనిపిస్తుంది. అధైర్యం ఆవహిస్తోందని ఏమాత్రం అనుమానం వచ్చినా ఎంతమాత్రం ఉపేక్షించొద్దు, దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం. మనిషి పుట్టుకతో కాదు, చర్యల వల్లే గొప్పవాడవుతాడు. పని మొదలు పెడితే ఆపొద్దు, మధ్యలో వదిలిపెట్టొద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. శిఖరాన్ని ఎక్కేప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే ఒక తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.